Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hi viewers, welcome to iDream. Nenu mee host Aparna. Ee roju manito patu senior financial advisor Giribab garu unnaru. Ayanto maatladdam. Namaste andi. Namaste andi. గిరిబాబు గారు, ఇప్పుడు ఉన్న టైమ్స్లో కార్ లేకపోతే, ఫోర్ వీలర్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతి ఫ్యామిలీకి ఒక కార్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా నార్మల్ అయిపోయింది. కానీ లోన్ తీసుకొని కారు కొనుక్కోవటం కరెక్టేనా? యా, ఇదంతా కూడా ఆఫ్టర్ పాండమిక్ తర్వాత మీరు చూస్తే సోషల్ డిస్టెన్స్ బాగా పెరిగిపోయింది. సో జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కంటే కూడా పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనం పాండమిక్లో చూసాం కదా, చాలామంది ఊళ్ళకి వెళ్ళడానికి బస్ కాకుండా, ట్రైన్ కాకుండా సొంత వాహనాలు వాడుతున్నారు. దాంట్లో ప్యాసింజర్ వెహికల్స్ చాలా ఫ్రంట్ రన్ ప్లేస్ చేస్తాయి. సో మీకు ఈ పరిణామం జరిగిన తర్వాత, పాండమిక్ పరిణామం జరిగిన తర్వాత చాలామంది కార్ అనేది ఒక లగ్జరీగా భావించట్లేదు, పార్ట్ ఆఫ్ లైఫ్, అదొక నెససరీ. ఒక వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీ పోవాలంటే టూ వీలర్ సరిపోదు. సో డెఫినెట్లీ వారు ఒక ఫోర్ వీలర్ ప్లాన్ చేయాల్సిందే. అయితే కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తారు, కార్ ఈజ్ అ లయబిలిటీ, ఇట్స్ అ డిప్రిషియేషన్ అసెట్. సో ఆ డిప్రిషియేషన్ అసెట్ని మనము మన దగ్గర ఉన్న కార్పస్ తోటి, మన దగ్గర ఉన్న డబ్బులతోటి ఎలా దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలి అంటే, అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ లోన్ తీసుకొని కొనుక్కోవడమే. కానీ మళ్ళీ లోన్ తీసుకుంటే బర్డన్ పే చేయడం. సో మరి లోన్ తీసుకొని కొనుక్కోవాలా లేకపోతే మనం ఒక లంసం జమ చేసుకొని కొనుక్కోవాలా, అవి మనం చూద్దాం ఇప్పుడు. సో మనం ఇప్పుడు కార్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెససరీ, అది అర్థమైంది అందరికీ, అది లగ్జరీ కాదు. మీరు చిన్నప్పుడు మనము పాత సినిమాలో చూసినా లేకపోతే మన ఊళ్ళలో చూస్తే కూడా, ఒక కారు వచ్చిందంటే ఊరికి పిల్లలందరూ దాని వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే అప్పుడు కార్ అంటేనే ఒక చాలా తరచుగా చూసే వెహికల్, అది తరచుగా చూసే ఒక వస్తువులాగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, వెరీ కామన్ అయిపోయింది. ఒక ఇంట్లో కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటే కూడా మినిమం రెండు కార్లు అయిపోయినాయి. ఫ్యామిలీకి ఒక కారు, మీ హస్బెండ్కి ఒక కారు, అలా అయిపోయింది. సో కార్ అనేది నో మోర్ లగ్జరీ, ఇట్స్ ఎ ఇంపార్టెంట్ నెససరీ ఇన్ ద లైఫ్ రైట్ నౌ. మరి దీన్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? సో వీ విల్ డిస్కస్ అవుట్ టూ త్రీ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, ఇప్పుడు నేను కార్ కొనుక్కోవాలి, నాకు ఇంత శాలరీ వస్తుంది, సే ఒక 50,000-60,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీతో నేను కారు కొనుక్కోవాలంటే ఎప్పుడు కొనుక్కోవాలి, నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత కావాలి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి కావాలా, 5 ఇయర్స్కి కావాలా, అంటే ఇది షార్ట్ టర్మ్ గోల్ అంటాం. నార్మల్గా మనం ఎప్పుడు కూడా మనం ఏదైనా అచీవ్ అవ్వాలి అంటే రెండు రకాలుగా వెళ్ళాలి, ఒకటి గోల్ బేస్డ్ లేదా రూల్ బేస్డ్. గోల్ బేస్డ్, షార్ట్ టర్మ్ గోల్, కారు కొనుక్కోవాలి, నాకు వచ్చే ఇన్కమ్లోంచి ఎంత నేను సేవ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అన్నీ పోయిన తర్వాత సేవ్ చేయడం కాదు, సేవింగ్స్ తర్వాత ఎక్స్పెన్సెస్ చేసుకోవాలి. సో ఆ సేవింగ్స్లో భాగంగా కారు కోసం ఎంత మనీ సేవ్ చేయాలి, అలా మీరు ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ప్లాన్ చేసుకొని దాన్ని ఎస్ఐపి చేయండి. బికాస్ ఇప్పుడున్న సినారియోలో అన్నిటికంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది, తర్వాత కాంపౌండింగ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యేది మ్యూచువల్ ఫండ్సే, అది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో ఒక ఎస్ఐపి చేసుకొని ఆ ఎస్ఐపి అమౌంట్ మనకు 4 ఇయర్స్ తర్వాత ఎంత కార్పస్ జనరేట్ అవ్వాలి, ఏంటి ప్లాన్ చేసుకొని చేయొచ్చు. అది మనం ఇప్పటి నుంచే ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనకు ఎంత కారు కావాలి, ఎలాంటి కారు కావాలి, దాని అప్రాక్సిమేట్లీ బడ్జెట్ ఎంత ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంక్రీజింగ్ కాస్ట్ కూడా చూసుకోవాలి. ఇవాళ ఈ కారు సే 10 లక్షలు కొనాలనుకున్నాం, 4 ఇయర్స్ దాని వాల్యూ ఎంత ఉంటుంది, లేదా దాని ప్రైస్ ఎంత పెరగవచ్చు, మేబీ ఒక 12 లాక్స్ అవ్వచ్చు, ఇవాళ నేను 10 లాక్స్ కొనాలనుకునేది. సో మనం 12 లాక్స్కి ప్లాన్ చేసుకోవాలి. ఆ 12 లాక్స్ కార్పస్ అచీవ్ కావాలంటే ఎంత చేయాలి, ఇప్పటి నుంచి ఎంత మనం సేవ్ చేయాలి. దీనికోసం నేను సేవ్ చేయాలి అని మనం లెక్కలేస్తే మేబీ ఒక 15,000 చేయాల్సి రావచ్చు మన సొల్యూషన్, బట్ నా దగ్గర కెపాసిటీ లేదు. సో గోల్ బేస్ వర్కౌట్ అవ్వాలి అక్కడ, దెన్ విల్ గో రూల్ బేస్డ్. రూల్ బేస్డ్ ఏం చెప్తోంది, నేను కార్ కొనుక్కోవాలి, ఇంత కార్పస్ జనరేట్ అవ్వాలి, కానీ నా పాకెట్ పర్మిట్ చేయట్లేదు. సో ఫాలో రూల్, మీ మొత్తం టోటల్ బడ్జెట్ వేసుకొని ఎక్స్పెన్సెస్ ఎంత, అందులోంచి మొత్తం నేను దేనికి అలోకేట్ చేసుకోవాలి, ఇలా ఎంత అమౌంట్ నేను చేయగలను యాజ్ పర్ మై పాకెట్ పర్మిషన్, అంటే నాకు వచ్చే డబ్బుల్లోంచి పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత మిగతా గోల్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ అలోకేషన్ పోయిన తర్వాత కారు కోసం కొంచెం పెట్టుకోవాలి. సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, బట్ కొంత కార్పొరేట్ జనరేట్ అవ్వడానికి ఒక మంచి స్టెప్ అవుతుంది అది. అలా అయిపోయింది, 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ తర్వాత మనం కొనుక్కోవాల్సిన కార్కి మన దగ్గర జమైన కార్పస్కి గ్యాప్ ఉంటుంది, డిఫరెంట్లీ డిఫరెన్స్ అమౌంట్ లోన్కి వెళ్ళచ్చు, ఇది ఒక ఆప్షన్. లోన్కి వెళ్ళేటప్పుడు ఇంకో విధంగా చేయొచ్చు. సపోజ్ నా దగ్గర ఆల్రెడీ 12 లాక్స్ కారు గాను ఒక 6 లాక్స్ ఉన్నాయి, 6 లాక్స్ డౌన్ పేమెంట్ చేసే బదులు గో ఫర్ మ్యాక్సిమం 95% లోన్, రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాని మీద మంత్లీ ఎస్డబ్ల్యూపీ లాగా తీసుకోండి, సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. మీరు ఒక 6 లాక్స్ కనుక డిపాజిట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద ఎవ్రీ మంత్ మీ ఈఎంఐకి
తగ్గ అమౌంట్ లేకపోతే అప్రాక్సిమేట్లీ ప్లాన్ చేసుకొని ఈ విధంగా మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేసుకుంటే మీ కార్పస్ పెరుగుద్ది, ఎవ్రీ మంత్ మీ ఈఎంఐకి సరిపడా కూడా వస్తుంది. అంటే టోటల్గా మొత్తం లోన్కి వెళ్ళే బదులు ఓకే, సో మీకున్న కార్పస్ని ఇలా ఇన్వెస్ట్ చేసుకొని కార్పస్ నుంచి ఈఎంఐ తీసుకోండి, మీరు కొంచెం పాకెట్ నుంచి కంట్రిబ్యూట్ చేయండి, అంటే మొత్తం ఇదే ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు మీ దగ్గర ఉన్న కార్పస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల, సో మీరు కొంచెం విత్డ్రా చేసుకోవడం వల్ల అది ఒక 4-5 ఇయర్స్ పెట్టుకుంటాం లోన్, అప్పుడు ఆ 5 ఇయర్స్ పాటు దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు మంత్లీ విత్డ్రా చేసుకుంటాం కదా, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అలా చేసుకుంటూ పోతే ఎంత ఒక 7% పెట్టుకోవచ్చు విత్డ్రాల్ ప్లాన్. మనకు మ్యూచువల్ ఫండ్ ఎంత ఇస్తాయి? 12-15 ఇస్తాయి, ఆ ఎక్స్ట్రా గ్రోతే కదా. కనుక మొత్తం తీసుకెళ్ళి కట్టేదానికంటే ఇలా చేయడం వల్ల మీకు గ్రోత్ వస్తుంది, మంత్లీ ఈఎంఐకి సరిపడ డబ్బులు వస్తాయి, కొంచెం మనం కూడా యాడ్ చేయాలి. అలా మీ యొక్క ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా కొంచెం అమౌంట్ తోటి మనకు కావాల్సిన కారు కొనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్లానింగ్. ఇంకొకటి ప్లాన్ చేయొచ్చు, నా దగ్గర కార్పస్ అసలు లేదు, మొత్తం లోన్కి వెళ్ళాలి, సో అలా వెళ్ళాలన్నప్పుడు బర్డన్ అవుతుంది, మరి అప్పుడు ఎట్లా? సో బర్డన్ అయినప్పుడు తప్పనిసరిగా మీరు మీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాల్సిందే, తగ్గించుకొని కార్కి కొంచెం డౌన్ పేమెంట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్ ఎట్ అ టైం, ఎక్స్టెండ్ చేయండి, 7 ఇయర్స్ వరకు కూడా లోన్ దొరుకుతుంది మనకు. ఎక్స్టెండ్ చేసి కొంచెం కార్ కడుతూ ఉండండి, మీకు కొంచెం ఏమన్నా పాకెట్ పర్మిట్ చేస్తే సిప్ కూడా దాంతో యాడ్ చేయండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుండ్రు, ఈఎంఐ కడుతుండ్రు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనం ఏదైతే కొంచెం ఎస్ఐపి చేసామో అది కార్పస్ అవుద్ది కదా, దాన్ని తీసేసి పే చేయండి లేదా కంటిన్యూ చేయండి. అట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని కార్ కొనుక్కోవాలి, నా డ్రీమ్ ఉంది కానీ 12 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, 15 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అనే బదులు ఆ 15 లక్షల టార్గెట్ని సింపుల్ స్టెప్స్ ద్వారా కొంచెం సేవింగ్స్ తోటి కార్పస్ తీసుకొని ఆ కార్పస్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇట్లా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ కారు కొనుక్కోవడం అనే ఒక లైఫ్ స్టైల్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ నెససరీ అది, ఇప్పుడు దాన్ని మనం అచీవ్ చేసుకోవచ్చు. అంతేగాని కారు అనేది నేను కొనుక్కోవాలని నా వల్ల కాదు, నేను మిడిల్ క్లాస్ పర్సన్ని, నాకు ఎక్కడ పాసిబుల్ కాదు అనే ఆత్మీయత భావంలో ఉండకూడదు. కరెక్ట్. సో వీ హ్యావ్ టు ఎక్సెల్ అవర్ సెల్ఫ్. అప్పుడు ఏమైంది, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో ఇంకొంచెం ఎక్కువ నేను కష్టపడడానికి ఒక స్కోప్ ఇస్తుంది, అది మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో అప్పుడు మీరు నార్మల్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్కి వెళ్తారు, మీ థింకింగ్ పెరుగుద్ది. సో అప్పుడు మీరు ఎర్నింగ్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకని ఎప్పుడు లో థింకింగ్లో లో లెవెల్లో ఉండకూడదు. సో థింక్ బిగ్, ఇఫ్ యు థింక్ బిగ్, బిగ్ థింగ్స్ విల్ హ్యాపెన్. చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ ఏదైనా సరే మనీ విషయంలో కూడా సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటే మనం లాస్ అవ్వకుండా కూడా లయబిలిటీస్ని కూడా ప్రాఫిట్స్గా మార్చుకోవచ్చు. సో చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ బాబు గారు. థ్యాంక్ యూ అండి.